యాత్రను ఉగ్రవాదులు టార్గెట్ చేశారని నిఘా వర్గాలు హెచ్చరించడంతో సరిహద్దు భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. యాత్రికులపై దారులకు పాల్పడే ప్రమాదం ఉండడంతో వాస్తవాధీన రేఖ వెంబడి హై అలర్ట్ ను ప్రకటించారు. యాత్రికుల ప్రయాణం సురక్షితంగా సాగేలా అన్ని చర్యలను తీసుకున్నామని బీఎస్ఎఫ్ ప్రకటించింది. మరోవైపు జమ్మూ నుంచి 3000 మందితో కూడిన మూడో బ్యాచ్ అమర్నాథుడి దర్శనానికి బయలుదేరింది. अमरनाथ यात्रकु अप्पुडप्पुडु प्रकृति अड्डु तगुलुतु उंटोंदि. प्रतिकूल वातावरण परिस्थितुलु यात्रिकुलनु तीव्र इब्बंदुलु पालु चेस्तायि. अयिते ईसारि अमरनाथ यात्रकु मरो मुप्पु पोंचि उंदि. स्वामी दर्शनं कोसं हिमालयाल्लो प्रवेशिस्तुन्न वेलादि मंदि भक्तुलनु उग्रवादुलु लक्ष्यंगा चेसुकुन्नारु. अमरनाथ यात्रनु भग्नं चेसेंदुकु कुट्र जरुगुतुन्नायनि पसिगट्टिन इंटेलिजेंस् वर्गालु भद्रता दळालनु अप्रमत्तं चेशायि. आक्रमित काश्मीर द्वारा ఐసిస్ ఉగ్రవాదులు సరిహద్దులు దాటి దాడులకు పాల్పడవచ్చని సైన్యం అనుమానిస్తోంది. దీంతో లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు. చొరబాట్లు జరగకుండా చర్యలు చేపట్టారు. అమర్నాథ్ యాత్ర జరిగే మార్గం మొత్తాన్ని సైన్యం తన ఆధీనంలోకి తీసుకుంది. యాత్రికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు భద్రతా దళాల నిఘా మధ్య అమర్నాథ్ యాత్ర ప్రశాంతంగా సాగుతోంది. ఇప్పటివరకు 16000కు పైగా భక్తులు అమర్నాథుని దర్శించుకున్నారు. కాశ్మీర్లోని భాగవతి నగర్ నుంచి మూడో బ్యాచ్ ఇవాళ బయలుదేరింది. ఇందులో 2000 మంది యాత్రికులు ఉన్నారు. ఆగస్టు 29తో అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది.